వన్ హార్న్ రైనోసారస్ వాటి యొక్క ప్రొటెక్షన్ మనకి రైనో అంటే ఖడ్గమృగము అని అంట మనం ప్రతి సంవత్సరం ఇరవై రెండు సెప్టెంబర్న వరల్డ్ రైనో డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఓవరాల్గా మనకి ఫైవ్ రైనో స్పీషీస్ అనేటటువంటి ఉన్నాయి సుమత్రన్ రైన గ్రేటర్ వన్ హార్న్ రైన బ్లాక్ రైనో జావన్ జావన్ జావా అనేది ఐలాండ్ జావన్ రైనో వైట్ రైనో అంట వాటిలో రైనో స్పీషీస్ అనేటటువంటివి వాటి యొక్క హార్న్స్ ఈ కొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటికి మెడి మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేలాగా వాటిని పోచింగ్ చేస్తూ ఉంటారు వీటిలో అన్నిటికంటే వైట్ రైనోస్ యొక్క సంఖ్య చాలా చాలా మినిమల్గా ఉంది సో లాస్ట్ మేల్ వైట్ రైనో అనేటటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో చచ్చిపోవడం జరిగిందనమాట సో దా దానివల్ల ఇంకా వైల్డ్లో అంటే ఫారెస్ట్ రీజియన్స్లో వీటిలో ఇంకో వాటి యొక్క సంఖ్య తగ్గిపోయింది ఇంకా క్యాప్టివ్ బ్రీడింగ్లో ఉన్న వాటిని వాటిని ఉపయోగించే సంఖ్యను పెంచాలి సో లేకపోతే ఆ స్పీషీసే మొత్తానికి ఎక్స్టింక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇండియాలో ఇండియన్ రైనో విజ విజన్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది ఎస్పెషలీ అస్సాం అస్సాంలో మనకి వన్ హార్న్ రైనో అనేటటువంటిది ఈ రైనో స్పీషీస్ ఎక్కువగా ఉంటాయి వాటిలో బోడో అటోనామస్ కౌన్సిల్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా ఇంటర్నేషనల్ రైనో ఫండ్ రైనో ఫౌండేషన్ వీళ్ళందరూ కలిసి రైనోస్ పాపులేషన్ని పెంచాలి అని ఇదిగో రెండు వేల నుంచి మూడు వేల వరకు వాటి సంఖ్య పెంచాలి రెండు వేల ఇరవైకి అన్నది వన్ హాండ్ రైనో ప్రాజెక్టు బట్ ప్రస్తుతానికైతే ఇంత సంఖ్య మనం రీచ్ అవ్వకపోయినప్పటికీ వన్ హాండ్ రైనో ప్రొటెక్షన్ అనేటటువంటిది బెటర్గానే చేయగలుగుతున్నాము ఎస్పెషలీ ఇవి మనకి కాజీ నేషనల్ పార్క్ అని మనస్ అనే నేషనల్ పార్క్ వీటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు అక్కడ పోచింగ్ వల్ల కొన్ని పదుల సంఖ్యలో ఈ వన్ హార్న్ రైనోస్ అనేవి చనిపోతూ ఉంటాయన్నమాట వాటిని ప్రొటెక్ట్ చేయాలి అన్నటువంటిదే ఈ వన్ హార్న్ రైనో ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం